Hi friends, good morning. Dr. Vijayalakshmi from Kukatpalli 49 senior consultant ni maatladutunnanandi. Ee roju manamu konni foods manam thyroid issue unna vallu etuvanti foods teeskovali, etuvanti foods avoid cheyali, ela unte natural ga thyroid ni boost cheyachu ane issue gurinchi maatladdam. Thyroid anesariki maniki kalamlo chaala varaku andarki common ayipoyindi. చిన్న పెద్ద లేకుండా అందరికీ కూడా ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ థైరాయిడ్ అనేది నెక్లో ఉండే బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. దీంట్లో థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ తయారవుతుంది. సో ఈ థైరాక్సిన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ప్రతి అవయవం మీద ప్రతి సెల్ మీద పనిచేస్తుంది. ఇది ఇక్కడ అక్కడ అనలేదు, ప్రతి చోట దీని యాక్షన్ ఉంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పెరుగుదల నుంచి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ పెరుగుదల నుంచి పిల్లలు గ్రోత్లో డెవలప్మెంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్లో అలాగే గర్ల్ చైల్డ్ అయితే పీరియడ్స్ రావడము, రెగ్యులర్గా పీరియడ్ రావడము, రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడము, అబార్షన్ కాకుండా 9th month వరకు కంటిన్యూ అవటము, అలాగే మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ హెల్దీగా ఉండటానికి అన్నిటికీ కూడా ఈ హార్మోన్ అనేది కరెక్ట్ పాళ్ళల్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా మన బాడీ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి లేదా మన బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేయటానికి బేసిక్ మెటబాలిక్ రేట్ అంటాం, దాన్ని కంట్రోల్ చేయటము, అలాగే మన స్లీప్ కానీ మన మెయిన్ డిప్రెషన్, యాంగ్జైటీ ఈ స్టేట్స్ అన్నిటినీ కూడా ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఒబేసిటీ అంటే వెయిట్ మేనేజ్మెంట్ వల్ల ఒబేసిటీ రాకుండా కూడా ఇది చాలా వరకు మనకి కంట్రోల్ చేస్తుంటుందన్నమాట. సో ఇవన్నీ వేరియస్ యాక్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తున్నట్టయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాము. అది తక్కువ మందిలోనే మనం చూస్తుంటాము. ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ మందిలో ఈ హైపోథైరాయిడ్ అనేది కామన్. అంటే ఈ థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేస్తుంది, అంటే థైరాక్సిన్ అనే హార్మోను మనకి బాడీలో తక్కువగా ఉంటుంది. సో దీనికి ఏం చేస్తామంటే మనము టెస్ట్ చేసి నిర్ధారించి దానికి థైరాక్సిన్ అనే హార్మోను ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ ఇస్తాం. సో అంతవరకు ఓకే. కాకపోతే నార్మల్గా ఈ థైరాయిడ్ని యాక్టివేట్ చేయటానికి ఇది న్యాచురల్గానే కొంత ఇంప్రూవ్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చా అనేది చాలామంది అడుగుతుంటారు. సో ఇది మనకి తెలిసినంతవరకు మనం చేయగలిగింది ఏంటి అనేది చూద్దాం. సో ఒకటి ఏంటంటే కొన్ని ఫుడ్స్ థైరాయిడ్కి సూపర్ ఫుడ్స్ అంటాం. అంటే అవి తీసుకున్నట్టయితే థైరాయిడ్ యాక్టివేట్ అయ్యి బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ థైరాక్సిన్ హార్మోన్ తయారీ కావడానికి కొన్ని మినరల్స్ అనేది అవసరం, లైక్ సెలీనియం, జింక్, అయోడిన్, మెయిన్గా అయోడిన్ ఇవి అవసరం ఉంటాయి. సో ఈ అయోడిన్ అనేది ఇప్పుడు మనకి సాల్ట్ అన్ని అయోడైజ్డ్ అయ్యారు కాబట్టి అయోడైజ్డ్ చేశారు కాబట్టి కొంతవరకు మనకి అయోడిన్ డెఫిషియన్సీ అనేది తక్కువగా కనిపిస్తుంది. కాకపోతే మిగతా ఇవి ఉన్న ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి థైరాయిడ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ సూపర్ ఫుడ్స్ ఏంటి అన్నట్టయితే మనకి మీరు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఫిష్, బేక్డ్ ఫిష్ ఇవి తీసుకున్నట్టయితే సీవీడ్ అని బేక్డ్ ఫిష్, తర్వాత ఎగ్స్, ష్రింప్ వీటన్నిటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అలాగే సెలీనియము, జింక్, అయోడిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు థైరాయిడ్ని బెటర్గా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే డైటరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, మిల్క్ ప్రోడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి మీరు తీసుకున్నట్టయితే మీకు థైరాయిడ్ అనేది యాక్టివేట్ అయ్యి బాగా పనిచేస్తుంది. అయితే మెయిన్గా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొన్ని ఫుడ్స్ ఏవి అవాయిడ్ చేయాలి థైరాయిడ్లో అనేది కూడా చూద్దాం. ఒకటి ఏంటంటే సోయా. సోయాకి సంబంధించింది సోయా మిల్క్ కానీ టోఫు కానీ ఇవన్నీ మీరు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే వీటిని గైట్రోజెనిక్ అంటాం. ఈ గైట్రోజెనిక్ నేచర్ వల్ల ఇవి థైరాయిడ్ ఫంక్షన్ను, థైరాక్సిన్ని వర్క్ చేయటంలో డిఫర్ చేస్తాయి అన్నమాట. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోక్లీ, తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. సో బీన్స్ కూడా కొంతవరకు మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ మిగతా ఈ క్యాజిల్ నట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, తీసుకుంటే మంచిదే, కానీ ఈ థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకునే టైం అప్పుడు అవి తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ మార్నింగ్ అవర్లో థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు అనుకోండి, అది ఆ టైంలో వెంటనే ఇవి తీసుకోకూడదు. అలా తీసుకోకూడనివి ఏంటి, విటమిన్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం కానీ, ఐరన్, ఇవి అవన్నీ కూడా మీరు అవి థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకున్న, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే తీసుకోకూడదు. ఐదర్ మీరు ఆఫ్టర్నూన్లో కానీ నైట్ టైం కూడా వేసుకోవచ్చు. కాల్షియం కూడా అలాగే అవాయిడ్ చేయండి. ఈ నట్స్, మీరు సీడ్స్ ఇవి తీసుకునేవి కూడా డిఫరెంట్ టైంలో తీసుకోవాలి. డిఫరెంట్ టైంలో తీసుకున్నట్టయితే ఆ ఫంక్షన్ అనేది, థైరాక్సిన్ అనేది దాని వర్కింగ్ ఫుల్ కెపాసిటీలో బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి, మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కానీ, ఈ టిన్డ్ ఫుడ్స్, ఇవి థైరాయిడ్కి చాలా నెగిటివ్ ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా ఆర్టిఫిషియల్ స్వీటనర్ అనేది అస్సలు వాడకూడదు, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో అఫ్కోర్స్ మగవాళ్ళల్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తే మంచిది. కాఫీ కూడా, అంటే లిమిటెడ్ కప్స్ ఆఫ్ కాఫీ ఇస్ ఫైన్. అలాగే గ్రీన్ టీ కూడా, ఎక్సెస్ ఆఫ్ గ్రీన్ టీ కూడా ఈ మధ్యలో అంత కరెక్ట్ కాదు అంటున్నారు. 1 or 2 cups ఆఫ్ గ్రీన్ టీ ఈజ్ ఓకే, బట్ ఇంకా దాని మీద మించి ఎక్కువ తీసుకోవద్దు. మైక్రోవేవ్లో మీరు ఫుడ్ వెయిట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్లో వెయిట్ చేసుకోకూడదు, గ్లాస్ బౌల్స్లోనే, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి ఇట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్. అందువల్ల మీరు ఇవన్నీ అవాయిడ్ చేయటం బెటర్. థ్యాంక్ యూ.